జై జనసేన. ముందున్నటువంటి ఎంపీటీసీ అభ్యర్థులు, జనసేన కార్యకర్తలు, జనసేన అందరూ నమస్కారం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ మోహన్వర్ గారికి, మిగిలినటువంటి ప్రధాన కార్యదర్శులు, నాతోటి జిల్లా అధ్యక్షులందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, ఇప్పటివరకు పెద్దలందరూ మాట్లాడారు, టైం కూడా తక్కువ ఉందని చెప్పారు. నేను కూడా చెప్పదలుచుకున్నాను, ఆట మొదలైంది. ఆ ఆటని ఇప్పుడు ఎవరైతే గెలిచి ఇక్కడికి వచ్చారో, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్ల ద్వారా గవర్నమెంట్ని ఏ విధంగా నిలదీయాలనే దానికి మన ముందు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలతోనే గవర్నమెంట్ నిలదీద్దాం, వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు ఎవరైతే వచ్చి మరుగుతున్నారో, నిన్నోడు ఒక సన్నాసి మాట్లాడు 3600 కిలోమీటర్లు తిరిగినాడంట, చాలా శక్తివంతవంతుడు, మీ నాయకుడు ఏం చేస్తాడని. అరే అదే సన్నాసి మనం ఇప్పుడు చెప్దాం, 3600 కిలోమీటర్లు తిరిగిన ఆ శక్తివంతమైన నాయకుడు ఇవాళ ఒక్క 3 కిలోమీటర్లు తిరగమనండి రాష్ట్రంలో, అప్పుడు ఒప్పుకుందాం. అది నిలదీయండి మీరు రేపటి నుంచి మండలాల్లో. అదే సన్నాసం కూడా చెప్పండి, మీరు 2 సంవత్సరాలు దోబూసులాడేవరా ఈ రాష్ట్రంలో? ఆన్లైన్ చేస్తానని ఇసుకని ఏమైపోయింది ఆన్లైన్ సిస్టమ్? ఇవాళ 2.5 సంవత్సరాల తర్వాత ఇసుకని అమ్ముకునే దౌర్భాగ్యపు స్థితికి దిగారా మీరు అని చెప్పేసి నిలదీయండి మీరు మండలాల్లో. అదేవిధంగా అడగండి వాళ్ళని, కనిపించిన ప్రభుత్వ స్థలాన్ని అమ్ముతున్నారా మీరు? ఎక్కడరా మీ సంక్షేమాన్ని అడగండి. సంక్షేమం కోసం తెచ్చినటువంటి లక్షల కోట్లు ఎవరికి పెట్టారని చెప్పేసి మీరు మండలాల్లో నిందండి. వాళ్ళ ప్రతి సమస్య మీద మీరు అందరూ నిలదీస్తే జనసేన ఆట మొదలవుతుంది. రానున్న రోజుల్లో వీళ్ళు మనకి ఏ విధంగా సమాధానాలు చెప్తారో ఆ సమాధానాలను కూడా మనం చూద్దాం. ప్రతి ఒక్క సమస్య మీద మీరు నిలదీస్తారని చెప్పేసి, ఎందుకంటే మిమ్మల్ని ఇప్పటివరకు కూడా రాజకీయాలు చాలా చూసాం. వెనక ఎవరో ఉంటేనే ఒక పదవస్తు తప్పితే, ఇవాళ జనసేన పార్టీ ఒక సామాన్యుడికి ఆ రోజున ఏదైతే నాయకుడు చెప్పాడో, చెప్పులు వేసుకున్న వ్యక్తితో ఈ రాష్ట్రంలో రాజకీయం చేపిస్తానని ఏ విధంగా మాట ఇచ్చాడో అదే మాట ప్రకారం ఇవాళ మనలో చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సామాన్య కుటుంబం నుంచి వచ్చాం. అంటే మనం సామాన్యుడి బాధలు మనకు తెలుసు కాబట్టి ప్రతి సమస్య మీద మీరు నిలదీస్తారని ఒక నమ్మకంతోనే జనసేన పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి సమస్యని నిలదీస్తారని చెప్పేసి మీ అందరి తరఫున నేను మరొక్కసారి, పార్టీలో సమయం లేదు, రాజకీయ మీటింగ్ కూడా కాదు కాబట్టి, ఇది అధ్యక్షుల వారు మాట్లాడాలి కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. జై జనసేన, జై హింద్.